नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో ఇప్పుడు మనము శ్రీమద్ భాగవతము 6వ స్కందము 10వ అధ్యాయము 12 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 13వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం, వృత్తాసురుడు దేవతల నడుమ యుద్ధము అనేటువంటిది ఈ చాప్టర్. సో వృత్తాసురుడిని చంపలేక, వృత్తాసురుడిని గెలవలేక దేవతలందరూ కూడా విష్ణు భగవానుని ఆశ్రయించడం వలన విష్ణు భగవానుడు వాళ్ళందరికీ కూడా ఒక సలహా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దదీచి దగ్గరికి వెళ్ళి దదీచి యొక్క శరీరాన్ని అడగండి, ఆ దదీచి యొక్క ఎముకల ద్వారా చేయబడినటువంటి వజ్రాయుధంతో వృత్తాసురుడు మరణిస్తాడు. వృత్తాసురుడు చాలా ఉత్తమమైనటువంటి భక్తుడు, కాబట్టి వృత్తాసురుడు మిమ్మల్ని ఏమీ చెయ్యరు అని, మీకు ఎలాంటి హాని చెయ్యరు అని ఆల్రెడీ అభయం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత దేవతలందరూ కూడా దదీచి దగ్గరికి వెళ్ళారు. దదీచిని శరీరం అడగడానికి వాళ్ళు కొంత ప్రయత్నం అనేటువంటిది చేశారు. శరీరం అడిగేటప్పుడు వాళ్ళు ధర్మనియమాలు మాట్లాడటం అనేటువంటిది చేశారు. అప్పుడు దదీచి, ఎవరైనా సరే శరీరాన్ని వదిలిపెట్టడం అనేటువంటిది అంత సాధ్యమైనటువంటి విషయం కాదు, ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాడైనా సరే, స్వయంగా భగవానుడే శరీరాన్ని వదిలిపెట్టు అని చెప్పినా సరే, జీవుడు ఈ శరీరాన్ని చివరి క్షణం వరకు వదిలిపెట్టడానికి ఇష్టపడడు, బలవంతంగా నిడితే తప్ప అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అయినా సరే ఉత్తమ ప్రయోజనం కోసం నేను శరీరాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నారు. ఆయన ఆత్మస్థాయిలో ఉన్నారు కాబట్టి ఈ శరీరం పోయినంత మాత్రాన ఆయనకు వచ్చేటువంటి పతనం ఏమీ లేదు అని అనుకున్నారు. అందుకని ఈ శరీరం అనేటువంటిది పోవడానికంటే ముందు భౌతికంగా నేను చావకుండగా ఒక ఉత్తమ ప్రయోజనం కోసం ఈ శరీరాన్ని ఉపయోగించిన తర్వాత ఈ శరీరంని ఆత్మ వదిలిపెట్టడం అనేటువంటిది గొప్ప అని చెప్పేసి ఆయన తెలియచేసి, ఆ తర్వాత గొప్ప యోగంలో సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి భగవంతుణ్ణే స్మరిస్తూ శరీరాన్ని వదిలిపెట్టడం అనేటువంటిది జరిగింది. అంటే అష్టాంగ యోగం చేసినటువంటి వాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి సిద్ధులలో ఇది కూడా ఒకటి, ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరాన్ని వదిలిపెట్టగలరు. సో ఆ విధంగా ఆయన శరీరాన్ని వదిలిపెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు నుంచి చూద్దాం. 13, 14 రామారావు ప్రభుజీ. అథేంద్రో వజ్రముద్యమ్య నిర్మితం విశ్వకర్మణ. మీట్లో ఉన్నారు రామారావు ప్రభుజీ. అథేంద్రో వజ్రముద్యమ్య నిర్మితం విశ్వకర్మణ. మునేహ శక్తి భిరుత్సిక్తో భగవత్ తేజసాన్వితః. మునేహ శక్తి భుర్యుచ్చికోక్తో భగవత్ తేజసాన్వితః. వృత్తో దేవగణై సర్వైర్ గజేంద్రోపర్య శోభతాం. ఉతో దేవగణై సర్వై స్వర్గైర్ గజేంద్రోపర్య శోభత. స్తూయమానో మునిగణై త్రైలోక్యం హర్షయన్నివాం. స్తూయమానో మునిగణై త్రైలోక్యం హర్షయన్నివా. హరే కృష్ణ ప్రభుజీ. తదనంతరము ఇంద్రుడు దధీచి అస్థికలచే విశ్వకర్మ నిర్మించినట్టి వజ్రాయుధమును చేపట్టారు. దధీచి ముని యొక్క మహోన్నత శక్తి ఆవరించగా దేవదేవుని శక్తిచే తేజోవంతుడు కాగా అతడు దేవతా పరివృత్తుడై ఐరావతమును అధిరోహించాడు. అప్పుడు ఋషులు అతడిని స్తుతించిరి. ఆ విధముగా ఇంద్రుడు ఉతాసురుని వధింప బయలుదేరి ఉల్లోకములకు ముదమును కూర్చును శోభిల్లెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, దధీచి యొక్క శక్తి మొత్తం కూడా ఇంద్రుడికి వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే ఇంద్రుడి యొక్క వజ్రాయుధంలోనే ఉంది దధీచి యొక్క శక్తి మొత్తం కూడా. ఎప్పుడైతే దధీచి శరీరాన్ని వదిలిపెట్టేశారో ఆ శరీరాన్ని విశ్వకర్మకి ఇస్తే విశ్వకర్మ దధీచి యొక్క ఎముకలను ఉపయోగించి వజ్రాయుధాన్ని తయారు చేయడం అనేటువంటిది జరిగింది. ఆ శక్తితోటి ఇప్పుడు ఇంద్రుడు వృత్తాసురుడి మీద యుద్ధం చేయడానికి ఐరావతాన్ని ఎక్కడం అనేటువంటిది జరిగింది. అప్పుడు దేవతలు ఋషులు అందరూ కూడా ఆయన్ని స్తుతించడం అనేటువంటి జరిగింది.
ఇంద్రుడు వృత్రాసురుడు వధింపడానికి బయలుదేరి ముల్లోకములకు ముదమును కూర్చుచు శోభిల్లెను. సో ఆయనకి తేజస్సు కూడా వచ్చింది, ఎందుకంటే దధీచి యొక్క శక్తి వచ్చింది కాబట్టి. తర్వాత ఈయన వృత్రాసురుడిని వధించడం వల్ల ముల్లోకాలకి కూడా మంచి జరుగుతుంది అని మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయనకి కీర్తించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ గౌరీమాతజీ. వృత్రమభ్యర్థవచ్చత్రుం అసురానీకయూతపై వృత్తమద్యద్రవచ్చత్రుం మసురానీకయూధపై పర్యస్తమోజసారాజం క్రుద్ధో రుద్ర ఇవాంతకం. పర్యస్తమోజసారాజన్ క్రుద్ధో రుద్ర ఇవాక్త ఇవాంతకం. ఓ పరీక్షిత్ మహారాజ్, పరీక్షిత్ మహారాజా, అంతకుని అనగా యమరాజు యెడ క్రుద్ధుడైన రుద్రుడు సంహారార్థము అతని కడుకు పరుగు తీసినట్లు అసుర సేనా నాయకులచే పరివృత్తుడైనట్టి వృత్తాసురునిపై ఇంద్రుడు క్రోధముతో అతి వేగముగా దాడి చేసెను. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ ప్రభు. సో అంతకుని ఈడ క్రుద్ధుడైనటువంటి రుద్రుడు సంహారార్థము అతని కడకు పరుగు తీసినట్లు అసుర సేనా నాయకులచే పరివృత్తుడైనటువంటి వృత్తాసురునిపై ఇంద్రుడు క్రోధముతో అతి వేగముగా దాడి చేసెను. సో ఇక్కడ రుద్రుడి యొక్క కోపంతో కంపేర్ చేస్తున్నారు ఇంద్రుడి యొక్క ఆవేశాన్ని. ఇంద్రుడు ఏ విధంగా వెళ్ళారు అనేటువంటిది ఉపమానంతో చెప్పడం అనేటువంటిది జరిగింది. వృత్తాసురుడి మీద కోపంతో వృత్తాసురుడి మీద దండెత్తడం అనేటువంటిది జరిగింది. నీలరాణి మాతాజీ. తతసురాణాం అసురైరణ పరమదారుణ. హరే కృష్ణ ప్రభుజీ. తతః సురాణాం అసురైరణః పరమదారుణః ప్రేతముఖే నర్మదాయామ అభ నర్మదాయామ భవత్ ప్రథమే యుగే. త్రేతముఖే నర్మదాయామ భవత్ ప్రథమే యుగే. అనంతరము సత్యయుగము చివరన త్రేతాయుగము ఆరంభమున దేన దేవదానవుల నడుమ నర్మదా నది తీరమునందు భీకరమగు పోరాటము జరిగెను. ఓకే, సో దేవతలందరూ కూడా వృత్తాసురుడి మీద అసురుల మీద అటాక్ చేయడం అనేటువంటిది జరిగింది. భీకరమైనటువంటి యుద్ధం వాళ్ళ మధ్య నర్మదా నదీ తీరాన జరుగుతుంది అనమాట. సో నర్మదా నదీ తీరంలో భీకరమైనటువంటి పోరాటం జరుగుతుంది. ఇది కూడా ఎప్పుడు అంటే త్రేతాయుగం ఆరంభమయ్యేటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన. ఓకే అనమాట, అంటే సత్యయుగం ఎండింగ్, సత్యయుగం ఎండింగ్ త్రేతాయుగం ఆరంభం, అంటే యుగ సంధి సమయంలో. ఓకే. భాష్యం భాష్యం శ్రీల ప్రభుపాదకి జై. ఇచ్చట పేర్కొనబడిన నర్మదా నది భారతదేశమునందలి నర్మదా నది కాదు. భారతదేశమునందలి గంగా, యమున, నర్మదా, కావేరి, కృష్ణ యను పంచ నదులు దేవలోకములకు చెందినవి. గంగా నది వలె నర్మదా నది కూడా ఉన్నత లోకముల నుండియే ప్రవహించును. ఈ దేవదానవ సంగ్రామము ఉన్నత లోకములలో జరిగి ఉండెను. ప్రథమే యుగే అనగా తొలి కల్పం యొక్క ఆరంభమున అని అర్థము. అది వైవస్వత మన్వంతరమున సూచించును. బ్రహ్మదేవుని ఒక రోజులో 14 మనువులుందురు. వారిలో ప్రతి మనువు 70 యొక్క యుగ చక్రముల కాలము జీవించును. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగమనడి 4 యుగములు కలిపి ఒక యుగ చక్రమును. ప్రస్తుతము మనము వైవస్వత మన్వంతరములో ఉన్నాము. ఆ వైవస్వత మనువును గూర్చియే భగవద్గీత యందు అంటే ఇమం విభస్వతే యోగం ప్రోక్త వానహ మవ్యయం విభస్వాన్ మనవే ప్రాహ పేర్కొనబడినది. ఇప్పుడు మనము వైవస్వత మనువు యొక్క 28వ యుగ చక్రములో ఉండగా దేవదానవ యుద్ధము మొదటి యుగ చక్ర ఆరంభమున జరిగెను. దీనిని బట్టి ఆ యుద్ధము ఎంత పురాతన కాలమున జరిగెనో మనము గణింపవచ్చును. ప్రతి యుగ చక్రమున 43 లక్షల సంవత్సర కాలము ఉండును. ఇప్పుడు మనము 28వ యుగ చక్రములో ఉన్నాము. కనుక దాదాపు 12,04,00,000 సంవత్సరముల క్రిందట ఆ యుద్ధము నర్మదా తటమున జరిగి ఉండేనని చెప్పవచ్చును. హరే కృష్ణ. ఓకే మాతాజీ, సో ఇది త్రేతాయుగం మొదలవడానికంటే ముందు
సత్యయుగం అంతరించడానికంటే ముందు సత్యయుగం ఎండ్ అయిపోవడానికంటే ముందు జరిగినటువంటిది సంఘటన. అయితే ఎప్పుడు త్రేతాయుగం గురించి మాట్లాడుతున్నారు? ఇవి యుగ చక్రాలు. అంటే సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది. ఏ యుగ చక్రం గురించి మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. యాక్చువల్గా ఈ సంఘటన జరిగిందంతా కూడా ఎప్పుడు? మొట్టమొదటి మనువు, స్వయంభువ మనువు కాలంలో జరిగింది. అంటే స్వయంభువ మనువు యొక్క మన్వంతరంలో జరిగింది. ఒక్కొక్క మన్వంతరంలో 71 యుగ చక్రాలు ఉంటాయి. ఈ 71 యుగ చక్రాలలో కూడా మొదటి యుగ చక్రంలో జరిగినటువంటి విషయం చెప్తున్నారు. ఆ తరువాత 6 మన్వంతరాలు అయిపోయాయి. 6 మన్వంతరాలు అయిపోయాయి. ఇప్పుడు ఇది 7వ మన్వంతరం జరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు వివశ్వానుడు అంటే వైవశ్వత మన్వంతరం అన్నమాట ఇది. అంటే మనకంటే 6 యుగ చక్రాల సారీ 6 మన్వంతరాల ముందు జరిగినటువంటి సంఘటన ఇప్పుడు మనము ప్రస్తావించడం అనేటువంటిది జరిగింది. అప్పుడు కూడా ఈవెన్ ఒక్కొక్క యుగ చక్రం అంటేనే ఒక్కొక్క యుగ ఒక మన్వంతరం అంటేనే 71 యుగ చక్రాలు అనుకున్నాం. ఒక్కొక్క యుగ చక్రం అంటే మనకి ఈ 4 యుగాలు ఏదైతే ఉందో దీని యొక్క రొటేషన్. సో అంతకాలం ముందు జరిగింది. దీన్ని 12,04,00,000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనగా ఇక్కడ పరిగణించడం అనేటువంటిది జరిగింది. ఓకే. సో ఇంకొకటి, నర్మదా నది గురించి కూడా చెప్తున్నారు. ఈ నర్మదా నది మన భారతదేశంలో ఉన్నటువంటి నర్మదా నది గురించి చెప్పట్లేదు, దేవతాలోకాలలో ఉన్నటువంటి నర్మదా నది గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ భూమి మీద ప్రవహిస్తున్నటువంటి నదులన్నీ కూడా ఉత్తమ లోకాల నుంచి వచ్చినవే. ఈవెన్ అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం గంగాదేవి మేరు పర్వతం మీద పడుతుంది అని. సో అలా మేరు పర్వతం మీద పడినప్పుడు అంటే బ్రహ్మలోకానికి వస్తుంది అనమాట. ఫస్ట్ బ్రహ్మలోకం నుంచి ఉన్నత లోకాలకు వస్తుంది, అంటే మనకంటే పైన ఉన్నటువంటి లోకాలకు వస్తుంది. ఆ పైన ఉన్నటువంటి లోకాల నుంచి భూమి మీదకు వస్తుంది. అంటే పై అంటే ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వచ్చినటువంటి నదులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవతాలోకాలను దాటుకొని మన దగ్గరికి రావడం అనేటువంటి జరిగింది. అంటే ఇక్కడ నర్మదా నది ఉంది అంటే అక్కడ లేదని కాదు, ఇవన్నీ కూడా ఉత్తమ లోకంలో జరుగుతున్నటువంటి ఒక అసురులకి దానవులకి దేవతలకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. నెక్స్ట్ 17-18 సూర్యకుమారి మాతాజ్. రుద్రైర్వసుభిరాదిత్యైర్ కళావతి మాతాజీ చదవండి. రుద్రైర్వసుభిరాదిత్యైర్ రుద్రైర్వసుభిరాదిత్యైర్ అశ్విభ్యాం పితృవహ్నిభిః అశ్విభ్యాం పితృవహ్నిభిః మరుద్భిర్రుభిభిః సాధ్వైర్ మరుద్భిర్రుభిభిః సాధ్వైర్ విశ్వే దేవైర్ మరుత్పతిం విశ్వే దేవైర్ మరుత్పతిం దృష్ట్వా వజ్రధరం శక్రం దృష్ట్వా వజ్రధరం శక్రం రోచమానం స్వయాశ్రియా రోచమానం స్వయాశ్రియా నామృష్యన్న సురారాజన్ నామృష్యన్న సురారాజన్ మృధే వృత్ర పురస్సరా మృదే వృత్ర వృత్ర పురస్సరాః రాజా వృతాసురాది అసురులు రణరంగమున కరుదెంచి అచ్చట రుద్రులు వసువులు ఆదిత్యులు అశ్విని కుమారులు పితృదేవతలు వహ్నిగణములు మరుత్తులు ఋషువు ఋభువులు సాధ్యగణులు విశ్వదేవులతో పరివృత్తుడై వజ్రాయుధమును దాల్చి ఉన్న ఇంద్రుని గాంచిరి. ఆ విధముగా దేవసేన పరివృత్తుడై ఉన్న ఇంద్రుని మహత్ తేజస్సు మా వారికి దుస్సహాయమయ్యను. హరే కృష్ణ. దుస్సహమయ్యను అంటే ఇంద్రుడు, వృత్తాసురుడు, ఇతర అసురులు ఎవరైతే ఉన్నారు ఆ యొక్క యుద్ధం దగ్గరికి వచ్చారు. సో అచ్చట రుద్రులు, వసువులు, ఆదిత్యులు, అశ్విని కుమారులు, పితృదేవతలు, వహ్నిగణము, మరుత్తులు, ఋభువులు, సాధ్యగణము, విశ్వదేవతలతో పరివృత్తుడై వజ్రాయుధమును దాల్చి ఉన్నటువంటి ఇంద్రుణ్ణి గాంచారు. అంటే ఈ అసురులందరూ కూడా, వృత్తాసురుడితో పాటు ఉన్నటువంటి అసురులందరూ కూడా
వీళ్ళందరితోటి పరివృత్తమైనటువంటి ఇంద్రుడిని చూశారు. అంటే ఈయనకి సైన్యంగా ఇంతమంది ఉన్నారనమాట, ఇంద్రుడికి సైన్యంగా ఇంతమంది ఉన్నారు, దేవతలతో సహా దేవతలందరూ అశ్విని కుమారులు ఆదిత్యులు అందరూ కూడా ఈయనకి సైన్యంగా ఉండడం అనేటువంటిది జరిగింది. వీళ్ళందరినీ చూసినటువంటి వీళ్ళు అసురులు, ఆయన ఆయన చూస్తే చాలా గొప్ప బలంతో ఉన్నట్లు కనిపించింది. వీళ్ళకి తేజస్సు కనిపించింది వాళ్ళలో. అంటే మన మనోబలం కూడా ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవతల వాళ్ళు మన బాడీ లాంగ్వేజ్ని బట్టి తెలుసుకుంటారు వీళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎంత శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నారు అనేటువంటి విషయాలు. సో చూడటానికి ఇంద్రుడు చాలా తేజస్సుతోటి కనిపించారు అని చెప్తున్నారు. ఓకే, శ్రీదేవి మాతాజ నముచిహి శంభరో అనర్వా విమూర్ధారుషభోసురః నముచిహి శంభరో నర్వా ద్విమూర్ధా వృషభోసురః హయగ్రీవః శంకుశిరా విప్రచిత్తిరయోముఖః హయగ్రీవః శంకుశిరా విప్రచిత్తరమయోముఖః కులామా వృషపర్వాచ ప్రతే ప్రహేతిర్హేతిరుత్కలః కులోమా వృషపర్వాచ ప్రహ్రేతిర్హేతిరుత్కలః దైతేయా దానవాయక్ష రాక్షాంసి చ సహస్రశః దైతేయా దానవాయక్ష రక్షాంసి చ సహస్రశః సుమాలి మాలి ప్రముఖాః కార్తస్వర పరిచ్ఛదాః సుమాలి మాలి ప్రముఖాః కార్తస్వర పరిచ్ఛదాః ప్రతిషిధ్యేంద్ర సేవాగ్రం మృత్యోరపి దురాసదం ప్రతిషిధ్యేంద్ర సేనాగ్రం మృత్యోరపి దురాసదం అభ్యర్థయన్న సంభ్రాంతాః సింహానాదేవన దుర్మదాః అభ్యర్థయన్న సంభ్రాంతాః సింహనాదేన దుర్మదాః కదాభిః పరిఘైర్బాణైః శ్రాసముద్ధరతో మదై గదాభిః పరిఘైర్బాణైః ప్రాసముద్గరతో మరైః హరే కృష్ణ. సుమాలి మాలి మున్నగు దైత్యులు దానవులు యక్షులు రాక్షసులు అనగా నరభక్షకులు మృత్యువునకు కూడా లొంగనట్టి ఇంద్ర సైన్యమును అడ్డగించిరి. నముచి శంకరుడు అనర్వుడు ద్విమూర్ధుడు వృషభుడు అసురుడు హయగ్రీవుడు శంకుశిరుడు విప్రచిత్తి అయోముకుడు కులోముడు వృషపర్వుడు ప్రహేతి హేతి ఉత్కలుడు వంటి వారు అసురసేన యందు ఉండిరి. అజేయులకు అవ్వారులు సువర్ణాభరణ భూషితులై నిర్భయంగా సింహముల వలె గర్జించుచు గదలు పరిఘలు బాణములు ప్రాసములు ముద్గరములు తోమరములతో దేవతను పీడింపసాగిరి. హరే కృష్ణ ఓకే, ప్రభు. అసురుల వైపు ఉన్నటువంటి సైన్యం గురించి కూడా ఇక్కడ పరిచయం చేస్తున్నారు. ఇంతకు ముందు శ్లోకంలో దేవతల వైపు ఉన్నటువంటి సైన్యం గురించి చెప్పారు. వాళ్ళందరితో పరివృత్తమైనటువంటి ఇంద్రుని చూసినటువంటి వీళ్ళు, ఇప్పుడు వీళ్ళ సైన్యం ఉన్నటువంటి సైన్యం కూడా వాళ్ళ మీదకి దాడి చేయటం అనేటువంటిది జరిగింది. సో వీళ్ళకు ఉన్నటువంటి ఆయుధాలు కూడా చూడండి, సింహాల వలె గర్జిస్తూ వీళ్ళు ఒక్కొక్కళ్ళ గురించి చూస్తే ఒక్కొక్కళ్ళు అతి బలవంతులు అనమాట. ఎంత బలవంతులు అంటే ఏ ఒక్కళ్ళని కూడా ఎలాంటి యుద్ధంలో అయినా సరే ఓడించడం అనేటువంటి కష్టమైనటువంటి కష్టం, అంత బలం కలిగినటువంటి ఒక్కొక్క అసురుడు వీళ్ళ యొక్క సైన్యంలో కూడా ఉండడం అనేటువంటి జరిగింది. వీళ్ళందరూ కూడా దేవతల మీద దాడి చేయటం అనేటువంటిది జరిగింది వాళ్ళకు ఉన్నటువంటి అన్ని రకాల ఆయుధాలతోటి. అమృత మాతాజీ శూలై పరశ్వధై ఖడ్గై హరే శ్రీలత కృష్ణ మాతాజీ అని అడిగాను ప్రభుజీ. శ్రీలత మాతాజీ చదవండి. ప్రభుజీ నేను చదువుతున్నాను ప్రభుజీ. వినపడట్లేదు మాతాజీ. ఓకే ప్రభుజీ. శూలై పరస్వధై ఖడ్గై శూలై పరస్వధై ఖడ్గై శతగ్నీభిర్భుశ్రీ శూన్యభి సర్వతో అవాకిరణ్ శస్త్రైర్ సర్వతో అవాకిరణ్ శస్త్రై అస్త్రైశ్చా విబుధర్షభాన్ అస్త్రైచ్ఛా విబుధర్షభాన్. హరే కృష్ణ ప్రభుజీ. ఆ అసురులు బల్లెములు త్రిశూలములు గొడ్డళ్ళు గడ్గములు
అగ్నులు భుషుండులు వంటి వాణితో అన్ని దిక్కుల నుండి దాడి చేసి దేవత దేవసేన ప్రముఖులను బాధించసాగిరి. హరే కృష్ణ ప్రభుజీ. అసురుల దాడికి దేవతలందరూ కూడా గాయపరచడం అనేటువంటిది జరుగుతుంది. ఒక్కొక్క అసురుడు ఒక్కొక్క రకమైనటువంటి ఆయుధాన్ని పట్టుకుని అన్ని దిక్కుల నుంచి కూడా దేవతల వైపుకి దండెత్తడం అనేది దాడి చేయడం అనేటువంటిది జరిగింది. దానివల్ల దేవతా సేనులందరూ కూడా ప్రముఖమైనటువంటి దేవతా సేనలంతా కూడా బాధింపబడసాగారు. శ్రీలత మదర్ నతే అదృశ్యంత సంఛన్న శరజాలై సమంతతః నతే అదృశ్యంత సంచన్న శరజాలై సమస్తతః పుంఖాను పుంక పతితైర్జో పుంఖాను జీవ నభోఘనై పుంఖాను పుంఖ పతితైర్జో తీం క్షీణ నఖోఘనై. హరే కృష్ణ ప్రభుజీ. మేఘములచే కప్పబడినప్పుడు ఆకాశమందలి నక్షత్రములు కనబడని చందమున పుంఖాను పుంఖములుగా వచ్చిపడుతున్న శరజాలముచే పూర్తిగా కప్పబడి దేవతలు కనపడకపోయిరి. హరే కృష్ణ. ఎలా వేశారంటే బాణాలు, ఎప్పుడైతే ఇప్పుడు మేఘాల చాటు నుంచి వస్తున్నటువంటి వర్షం నీళ్లు ఏ విధంగా అయితే మనకి కనపడకుండా, లేకపోతే నక్షత్రాలు ఎలా అయితే కనపడకుండా ఉంటాయో ఆ విధంగా బాణాలన్నీ కూడా ఒక్కసారిగా వచ్చి వీళ్ళ మీద పడుతుంటే బాణాలతోటి మునిగిపోయారు దేవతలు. ఎవరు కూడా బయటికి కనపడలేదు, వాళ్ళ మొత్తం కూడా బాణాలతో నిండిపోయింది దేవతా సైన్యం మొత్తం. ఓకే, సూర్యకుమారి మాతాజీ చదువుతారా? అన్మ్యూట్ చేసుకోవాలి మాతాజీ చదవాలంటే. హరే కృష్ణ. మల్లేశ్వరి మాతాజీ చదవండి. నతే శస్త్రాస్త్ర వర్షౌ వర్షౌఘా నతే శస్త్రాస్త్ర వర్షౌఘా హసేదుః సుర సైనికాన్ హసేదుః సుర సైనికాన్ చిన్నా సిద్ధ పదే దేవై చిన్నా సిద్ధ పదే దేవై లఘు హస్త్రై సహస్రదా లఘు హస్తై సహస్రధా. దేవతాసేనను పరిమార్చుటకు కురిసినట్టి శస్త్రాస్త్ర వర్షము వారిని చేరలేదు. దేవతలు హస్తలాగము కలిగిన వారే ఆ ఆయుధములను ఆకాశమునందే వేయి ముక్కలుగా ఖండించిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో అలా వచ్చినటువంటి ఆయుధాలని ఏవైతే ఉన్నాయో, అలా వచ్చినటువంటి శరములు అంటే బాణాలైతే ఆయుధాలైతే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళ మీదకి రాకముందే ఆకాశంలో ఉన్నప్పుడే వాటన్నిటిని కూడా ఖండించేయటం అనేటువంటిది జరిగింది. లక్ష్మణరావు ప్రభుజీ అత క్షీణాస్త్ర శస్త్రాఘౌ శస్త్రౌఘా గిరిశృంఘ ధ్రుమోపత పలై. లక్ష్మణ స్వామి ప్రభుజీ అత క్షీ ప్రభు హరే కృష్ణ ప్రభు అత క్షీణాస్త్ర శస్త్రాగా గిరి గిరి సృజ్ఞద్రుమోపలై అత క్షీణాస్త్ర శస్త్రౌఘా గిరి శృంగద్రుమోపలై అత క్షీణాస్త్ర శస్త్రజ్ఞా గిరి శృంగద్రుమోపలై అభ్యవర్షన్ సురబలం చిచ్చి దుస్తాంశ్చ పూర్వవత్ అభ్యవరషన్ సురబలం చిచ్చి దుస్తాంస్త పూర్వవత్. తమ ఆయుధములు మంత్రములు నశింపగా అసురులు గిరిశృంగములను చెట్లను రాళ్లను దేవతలపై కురిపింపసాగిరి. కాని కుశలూరు శక్తివంతులగునగు దేవతలు పూర్వము వలనే వానిని ఆకాశమందే తునాతునకలు చేసిరి. హరే కృష్ణ. వీళ్ళకు ఉన్నటువంటి ఆయుధాలన్నీ వేసేశారు, ఆయుధాలన్నిటినీ కూడా దేవతలు ఖండించేశారు. ఇప్పుడు వీళ్ళకి ఇంకా ఆయుధాలు లేక మంత్రాలు కూడా, వాళ్ళు మంత్రాలకు కూడా ఎదురు సమాధానం చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పర్వతాలని రాళ్లని చెట్లని వాటన్నిటిని కూడా పీకి దేవతల మీదకి వేస్తున్నారు. ఇంతకు ముందు ఏ విధంగా అయితే ఆకాశంలో ఉన్నప్పుడే ఖండించేశారో ఆయుధాలన్నింటినీ, అదే విధంగా ఇప్పుడు వీళ్ళు వేసినటువంటి ఈ యొక్క రాళ్లనైతే పర్వతాలనైతే చెట్లనైతే వీటిని కూడా ఆకాశంలోనే దేవతలందరూ కూడా తునాతునకలు చేసేశారు. నెక్స్ట్ అన్నపూర్ణ మాతాజీ తానక్షతాన్ స్వస్తి మథో నిశామ్య తానక్షతాన్ స్వస్తి మథో నిశామ్య శస్త్రాత్ర పూఘై రథ వృత్త నాథ
प्रवीक्षतांस्तत्र सुरिन्द्रसैनिकान् रवीक्षतांस्त्र स्तत्र सुरेन्द्र सैनिकान् తాము కురిపించిన ఆయుధముల చేత గాని చివరకు వృక్షములు రాళ్ళు పర్వత శృంగముల చేత గాని ఇంద్ర సైన్యము గాయపడకపోవటాను గాంచి వృత్రాసురుని సైన్యము మిగుల భీతి చెందెను. హరే కృష్ణ ప్రభు. సో వీళ్ళు వేసినటువంటి ప్రతి ఆయుధాన్ని కూడా దేవతలు తిప్పికొట్టడం అనేటువంటిది జరిగింది. సో అది చూసినటువంటి వృత్రాసురుడు మళ్ళీ ఇతర అసురుల సైన్యము కూడా భయపడడం అనేటువంటిది జరిగింది. ఏమవుతుంది మాతాజీ? కృష్ణానుకూలేషు యథా మహత్సు కృష్ణానుకూలేషు యదా మహత్సు शुद्धै प्रयुक्ता उशति रुक्षवाच शुद्रै प्रयुक्ता उशति रुक्षवाच नीचुलु साधु पुरुषुलैड क्रोधयुतमगु पुरुष परुष वाकुलु प्रयोगिंचरनु अवि आ महात्मुलनु कलवरपरचक निष्फलमुले अगुनु. अदे रीतिगा श्रीकृष्णुनि रक्षणलो क्षेममगा निलिचिनंटि देवतल पट्ल दानवुलु कामिंचिन यत्नमुलन्नियुनु निष्फलमय्यनु. भाष्यम్ రాబందు శపిస్తే ఆవు చావదు అనేది బెంగాలీ సామెత. అదే విధముగా దానవ ప్రవృత్తి కలవారు కృష్ణ భక్తులపై చేసిన నిందారోపణలు ఎటువంటి ప్రభావమును చూపజాలవు. దేవతలు కృష్ణ భక్తులు కనుక దానవుల శాపనార్థములు నిష్ఫలమయ్యను. హరే కృష్ణ ప్రభు. కృష్ణుడు రక్షించాలి అనుకుంటే ఎవరు చంపలేరు. ఒకవేళ కృష్ణుడు చంపాలి అనుకుంటే ఎవరు రక్షించలేరు. సో ఇప్పుడు వీళ్ళకి భగవంతుడి యొక్క రక్షణ ఉంది, భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉంది. భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందినటువంటి దేవతల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఒక సాధువుని, ఒక అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఎంతగా నిందించినా ఎంతగా దూషించినా కానీ ఆ దూషణలు ఆ నిందలు అది ఆ సాధువుకి ఏమీ చేయలేవు. అందుకనే అవి వాళ్ళకే తిరిగి నష్టాన్ని కలిగిస్తాయి. అందుకనే ఒక సాధువును నిందించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధువును నిందిస్తే ఏమవుతుంది, ఆ నిందలన్నీ కూడా మన మీదనే పడతాయి అన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందినటువంటి దేవతలని అసురులు ఏమీ చేయలేకపోయారు. నెక్స్ట్ కమిష్ మాత తే స్వప్రయాసం వితథం నిరీక్ష ప్రయాసం వితథం నిరీక్ష పలాయనాయాజి ముఖే విసృజ్య పతిం మనస్తే దదురాత్త సారా పతిం మనస్తే దదురాత్త సారా. హరే కృష్ణ ప్రభుజీ. ఏనాడును కృష్ణ భక్తులు కానట్టి అసురులు తమ యత్నములన్నీయును నిష్ఫలమగు గాంచినంతట యుద్ధ దర్పము నశించిన వారైరి. శత్రువుచే తమ శక్తి ఎంతయు హరింపబడినందున యుద్ధారంభమునే వారు తమ ప్రభువును విడిచి పలాయనమగుటకు నిశ్చయించుకొనిరి. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో భక్తులు కానటువంటి అసురులు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలన్నీ విఫలించడం వల్ల ఆ యుద్ధంలో మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ మనం ఏమి దేవతలు ఏమీ చేయలేము అని తెలుసుకున్నటువంటి వాళ్ళు తమ శక్తి మొత్తం కూడా కోల్పోయినటువంటి వాళ్ళు, అంటే అసురులని అసురుల యొక్క శక్తిని మొత్తం కూడా తిప్పి కొట్టేశారు కదా. అందుకనే వాళ్ళు తమ ప్రభువును వదిలేసి, అంటే ఎవరిని వదిలేసి, ఇక్కడ వృత్తాసురుణ్ణి వదిలేసి, వృత్తాసురుణ్ణి వదిలేసి పారిపోవడానికి నిశ్చయించుకున్నారు. ఎందుకంటే వృత్తాసురుడితో పాటు ఉంటే దేవతల యొక్క బాణాలకి వీళ్ళు కూడా శిక్షింపబడాలి, వీళ్ళు కూడా మరణించాల్సి వస్తుంది అని చెప్పేసి వీళ్ళు వృత్తాసురుణ్ణి వదిలేసి పారిపోతున్నారన్నమాట. సుజాత మాత వృత్రో అసూరాం స్థానాను
వృత్రో అసురాం స్థానను గాన్ మనస్వీ. వృత్రో అసురాం స్థాన అనుగాను మనస్వీ. ప్రధావతః పేక్ష భభాషయేతత్. ప్రభావతః పేక్ష భభాతయేతత్. పలాయితం ప్రేక్ష బలం చ భగ్నం. పలాయితం ప్రేక్ష బలం చ భగ్నం. భయేన తీవ్రేణ విహస్య వీరః. భయేన తీవ్రేణ విహస్య వీరః. తన సైన్యము చిన్న భిన్నమై అసురులెందరిను చివరకు మహావీరులు కూడా తీవ్రమగు భయముతో యుద్ధభూమి నుండి పలాయనమగుటను కాంచినంతటా ధీరుడగు వృత్తాసురుడు నవ్వుతూ ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుతి. ఓకే, సో వాళ్ళ వైపు ఉన్నటువంటి అసుర సైన్యం అంతా కూడా పారిపోతున్నారు. పారిపోతున్నటువంటి అసురులను చూసి వృత్తాసురుడు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ చూద్దాం. రాధారాణి మాతాజీ, రామారాయణ మాతాజీ చదువుతారా? రామకృష్ణ ప్రభు చదువుతారా? హరే కృష్ణ. కాలో ప్రపన్నాం రుచిరాం మనస్వినాం. కాలో ప్రపన్నాం రుచిరాం మనస్వినాం. జగదా వాచం పురుష ప్రవీరః. జగదా వాసం పురుష ప్రవీరా. ఏవి ప్రచిత్తే నముచే పులోమన్. ఏవి ప్రవిచిత్తే నరులోపమానన్. మయా నర్వం శంభరమే శృణధ్వం. మయా నర్వం మరమేను శృణర్దన్. చదండి ఎన్నో శ్లోకం ప్రభుజీ. 32 31. పురుష ప్రవీణుడగు వృతాసురుడు బుద్ధిమంతులగు వారిచే ప్రశంసనీయములగు వాక్కులను తన స్థితిగతులు కాలమును అనుసరించి పలకసాగాను. ఓ విప్రచిత్తి, ఓ సమూచి, ఓ మయుడ, అనర్వుడ, శంబర, నా మాట వినుడు, యుద్ధంను వీడి పారిపోకుడు అని అసుర వీరులందరినీ అతడు పిలిచెను. ఓకే, వృత్తాసురుడు అందరినీ పిలుస్తున్నాడు. ఎవరైతే తన సైన్యంలో ఉన్నటువంటి అసురులందరూ పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ నా మాట వినండి అని పిలవడం అనేటువంటి జరిగింది. హరే కృష్ణ ప్రభుజీ, ముత్లోకంలో నవ్వుచూ పలుకుతున్నాడు అని చెప్పారు కదా, వాళ్ళ సైన్యం పారిపోతుంటా ఆయన నవ్వడం ఏంటి ప్రభుజీ? వృత్రాసురుడి సైన్యమే కదా పారిపోతున్నారు, ఆయన నవ్వుతూ ఇట్లు పలికెను అని చెప్తున్నారు కదా, ఆయన సైన్యం పారిపోతుంటే ఆయనకి బాధ కలగాలి కదా, ఆయన నవ్వడం ఏంటి? మామూలుగా నవ్వి అంటే ఇప్పుడు పారిపోతుంటే నవ్వే వస్తుంది కదా. అది ఓకే, కానీ వాళ్ళది వాళ్ళ సైన్యం పారిపోతుంటే కొంచెం బాధ, అంటే వాళ్ళ యొక్క పిరిగితనాన్ని చూసి నవ్వడం. అంటే ఇక్కడ నవ్వడానికి కూడా మీనింగ్లు ఉంటాయి. ఓకే, ఇక్కడ నవ్వు ఏమిటి అంటే మీరు చేస్తున్నటువంటిది పిరికి పని అని. ఓకే, పిరికితనంతో మీరు పారిపోతున్నారు అని. ఆ టైంలో కోపం కదా రావాలి, నవ్వడం అనేది ఒక కొంచెం అది మాటల్లో తెలుస్తుంది. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారో చూస్తే మనకు అర్థమైపోతుంది. సరే, ఓకే, రమ్యా మాతాజీ చదువుతారా? రమ్యా మాతాజీ, రాధారాణి మాతాజీ, నీలరాణి మాతాజీ చదువుతారా? ప్రభుజీ ఎవరు చదవకపోతే నేను చదువుతాను. చదవండి మాతాజీ. ప్రభుజీ నాకు బుక్ అందుబాటులో లేదు ప్రభుజీ, క్లాస్ వింటున్నాను. జాతస్య మృత్యుర్ ధ్రువ ఏవ సర్వతః. జాతస్య మృత్యుర్ ధ్రువ ఏవ సర్వతః. ప్రతిక్రియాయస్య న చేహ క్లుప్తా. ప్రతిక్రియాయస్య న చేహ క్లుప్తా. లోకో యశశ్చాదతో యధి హ్యమం. లోకో యశశ్చాదతో యధి హ్యమం. కో నామ మృత్యుం న వృణీత యుక్తం. కో నామ మృత్యుం న వృణీత యుక్తం.
హరే కృష్ణ. కృతాసురుడు పలికెను, ఈ భౌతిక జగత్తునందు జన్మించిన జీవులందరూ మరణించి తీరవలసినదే. మృత్యు ముఖము నుండి తప్పించుకునే విధానమును ఎవ్వడును ఈ లోకమున కనుకొనలేదు. విధాత కూడా దానిని తప్పించుకుని మార్గమును వసగలేదు. మృత్యువు అనివార్యమైనట్టి ఈ పరిస్థితులలో ఉత్తమమగు మరణము ద్వారా మనుజుడు ఉన్నత లోకమును మరియు ఇచ్చత నిత్య కీర్తిని భరయగలిగినట్టు అట్టి మహోన్నతమగు మరణము ఏ మానవుడు అంగీకరింపకుండును. భాష్యం చదివేసద ప్రభుజీ. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. మరణము ద్వారా ఉన్నత లోకములను భడసి నిత్య యశస్సును పొందగలిగినచో ఏ మూర్ఖుడు అట్టి మహోన్నతమగు మరణమును అంగీకరింపకుండును. ఇటువంటి ఉపదేశమునే శ్రీకృష్ణుడు అర్జునునకు ఇట్లు వసంగిండెను. అర్జున, నీవు యుద్ధ విముఖుడవు కావలదు. యుద్ధమందు విజయమును సాధించినచో రాజ్యమును భోగించువు. ఒకవేళ మరణించినచో స్వర్గమును చేరుదు. కనుక యశోపూర్ణము కార్యములను చేయుచు మరణించుట ఎల్లరను సంసిద్ధులై ఉండవలెను. యశోవంతుడు అగువాడు పిల్లలు కుక్కలు వలె మరణింపడు. హరే కృష్ణ. సో పిరికి వాళ్ళలాగా ఎందుకు పారిపోతున్నారు? మరణం అనేటువంటిది ఉన్నతంగా ఉన్నప్పుడు అలాంటి మరణాన్ని ఎవరు వదిలిపెట్టరు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే యుద్ధంలో గెలిస్తే విజయం వస్తుంది, విజయం వస్తే రాజ్యం వస్తుంది, దానివల్ల యశస్సు పెరుగుతుంది, కీర్తి పెరుగుతుంది. ఒకవేళ యుద్ధంలో మరణించినా కానీ కీర్తి వస్తుంది, ఎందుకంటే గొప్పగా యుద్ధం చేసి మరణించాడు అని చెప్పేసి. సో కాబట్టి మీకు ఒక ఉత్తమమైనటువంటి మరణాన్ని మీరు కోల్పోతున్నారు. ఒకవేళ మీరు యుద్ధంలో మరణించినా కానీ అది ఉత్తమమే, అలాంటి మరణాన్ని కోరుకోవాలి. అలా మరణాన్ని కోరుకోవడం వల్ల మనకు ఉత్తమ లోకాలు వస్తాయి. ఇలాంటి అసలు జన్మ పోయి ఉత్తమ లోకాల్లో జన్మలు వస్తాయి. అలాంటి దాన్ని మీరు ఏ విధంగా వదులుకుంటారు అని వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అందుకనే ఇక్కడ అర్జునుడితోటి శ్రీకృష్ణుడు మాట్లాడినటువంటి మాటను కూడా ఇక్కడ ఉదాహరణగా తీసుకొస్తున్నారు ప్రభుపాదుల వారు. సో గెలిస్తే విజయం వస్తుంది, ఓడిపోతే స్వర్గం వస్తుంది. సో రెండు రకాలుగా కూడా లాభమే ఉంటుంది, అది వీర మరణం అయినప్పుడు, అది యుద్ధంలో మరణించడం వల్ల. కాబట్టి యుద్ధాల్లో పాల్గొనడమే ఉత్తమము అనేటువంటి విషయాన్ని కృష్ణుడు కూడా అర్జునుడికి చెప్పడం అనేటువంటి జరిగింది. అదే మాట ఇక్కడ వృత్తాసురుడు కూడా తన యొక్క అనుయాయులైనటువంటి అసురులకు అందరికీ కూడా చెప్తున్నారు. నెక్స్ట్ హనుమాన్ ప్రభు చదువుతారా? ద్వౌసం ముతావిహ మృత్యుధురాపౌ. ద్వౌసం ముతావిహ మృత్యుధురాసౌ. యద్బ్రహ్మ సంధారణయాజితాసుః. యద్బ్రహ్మ సంధారణయాజితాసుః. కళేవరం యోగరతో విజహ్య. కళేవరం యోగరతో విజహ్య. ద్యథ ఘణీర్వీరశయో అనివృత్తః. యశోవంతమగు మరణమును పడయుటకు రెండు మార్గములు కలవు, అవి రెండును అతి దుర్లభములే. యోగ సాధనసే ముఖ్యముగా ప్రతి యోగముచే మనస్సును ప్రాణమును నిగ్రహించి భగవత్ చింతనలోనే లగ్నమై మరణించుట ఒకటి కాగా, శత్రువులకు వెన్ను చూపక సైన్యమును నడుపుచూ యుద్ధరంగమున మరణించుట రెండవది. ఈ రెండు రకములకు మరణములు శాస్త్ర సమ్మతములు అయినవి. హరే కృష్ణుడు. ఒక అసురుడు, అసురుడైనటువంటి వ్యక్తి స్వభావం ఎలా ఉండాలి? చాలా కఠోరమైనటువంటి మనసు కలిగి ఉంటారు వాళ్ళు. ఇలాంటి భక్తి మాటలు మాట్లాడరు. కానీ ఇక్కడ ఈయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి, రెండు రకాల మరణాలు గొప్ప మరణాలు అని చెప్తున్నారు. ఒకటి భగవంతుణ్ణి స్మరిస్తూ మరణించడం అనేటువంటిది ఒకటి గొప్ప మరణం అయితే, రెండవది యుద్ధభూమిలో వెన్ను చూపకుండా మరణించడం అనేటువంటిది రెండవది. ఈ రెండు కూడా ఉత్తమమైనటువంటి మరణాలు అని చెప్తున్నారు. అంటే ఈయన ఒక గొప్ప భక్తుడై ఉండాలి, అందుకని ఇలా మాట్లాడుతున్నారు. ఒక అసురుడు అంటే భగవంతుణ్ణి వ్యతిరేకించేటువంటి వాడు, భగవంతుని వ్యతిరేకించేవాడు భగవంతుణ్ణి స్మరిస్తూ మరణించాలి అనేటువంటి మాట మాట్లాడరు. కాబట్టి వృత్తాసుడు ఒక గొప్ప భక్తుళ్ళ కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ. శ్రీమద్ భాగవతం నందు వృత్తాసుడు
దేవతల నడుమ యుద్ధము అను షష్టమ స్కంధంలోని 10వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. సో ఇక్కడ 10 అధ్యాయాలు కంప్లీట్ అయిపోయాయి. 11వ అధ్యాయంలో వృత్తాసురుడి యొక్క దివ్య గుణాలు, అంటే ఇప్పుడు వృత్తాసురుడు మాట్లాడుతున్నాడు కదా, ఈ మాటలను పట్టి లేకపోతే ఈ యుద్ధం కంటిన్యూషన్ లో వృత్తాసురుడి యొక్క గుణగణాలన్నీ బయటపడతాయి. ఇప్పుడు వృత్తాసురుడి యొక్క గుణాల గురించి మనకి మాట్లాడినటువంటి మొదటి శ్లోకంలోనే అర్థమైపోయింది. ఓకే, ఆయన చాలా గొప్పవాడు కాబట్టి ఒక అసురుడయుండి కూడా భక్తి గురించి మాట్లాడాడు, భగవంతుడి యొక్క స్మరణ గురించి మాట్లాడాడు. సో ఇక రాబోయేటువంటి శ్లోకాల్లో వృత్తాసురుడు ఏం మాట్లాడతారు దాన్ని బట్టి వృత్తాసురుడి యొక్క లక్షణాలు ఏంటి, ఆయనకు ఉన్నటువంటి దివ్యమైనటువంటి గుణం ఏమిటి అనేటువంటి విషయం మనము చూద్దాం. సో 11వ అధ్యాయం సారాంశం చదువుతాను. ఈ అధ్యాయము వృత్తాసురుని మహద్గుణములను వర్ణించును. తన మాట వినక అసురసేన నాయకులు పలాయనము కాగా వృత్తాసురుడు వారిని పిరికి పందలని నిందించను. పిదప ధైర్యముగా అతనొక్కడే దేవతలను ఎదుర్కొనడం, అతని వైఖరిని గాంచిన దేవతలు భయముతో దాదాపు మూర్ఛనొందిన వారేరి. పిదప ఆ అసురుడు వారిని కాళ్లతో తొక్కివేయనారంభించను. అది భరింపజాలక దేవరాజుగు ఇంద్రుడు వృత్తాసురునిపై గదను విసరగా వీరుడగు అతడు దాని ఎడమచేత పట్టుకుని ఆ గదతో ఐరావతమును మోదినం. వృత్తాసురుని దెబ్బకు ఐరావతము 14 గజముల వెనుకకు పోయి ఇంద్రుడితో పాటు నేలబడెను. ఇంద్రుడు విశ్వరూపుని తొలుత పురోహితునిగా స్వీకరించి పిదప వధించెను. అతని అట్టి హేయమగు కార్యమును గుర్తు చేయుచు వృత్తాసురుడు ఇట్లు పలికెను. మనుషుడు దేవదేవుని భక్తుడైనచో అతని పైననే పూర్తిగా ఆధారపడినచో విజయము సంపద మానసిక శాంతి అనునవి నిస్సంశయంగా లభించగలవు. అట్టివాడు ముల్లోకములలో కోరదగినది ఏదీను ఉండదు. భక్తి యోగమునకు ప్రతిబంధకముకు ఐశ్వర్యము ఈయక కరుణామయుడు భగవంతుడు అట్టి భక్తుని యడ విశేషానుగ్రహమును చూపును. కనుక భగవత్ సేవార్థము నేను సమస్తమును త్యజింపగోరుదును. సతతము అతని మహిమలను కీర్తించుచు సేవానురక్తుడును కాగోరుదును. నేను నా లౌకిక కుటుంబము పట్ల అనాసక్తుడనై భగవద్భక్తులతో చెలిమి చేసేదనుగాక. ఉన్నతలోక ప్రాప్తిని చివరకు ధ్రువలోకమును లేదా బ్రహ్మలోకమును కూడా నేను కోరను. ఈ భక్తి ఈ భౌతిక జగత్తులో అజేయముగు పదమునైనను నేను వాంఛించను. అట్టి వాణితో నాకు సంబంధము లేదు. ఇది వృత్తాసురుడు ఇంద్రుడితో మాట్లాడుతున్నటువంటి మాటలు. తరువాత ఏది, వీళ్ళందరినీ అసురులందరినీ పిలిచినా కానీ రాకపోతే అప్పుడు వృత్తాసురుడు ఒక్కడే యుద్ధం చేస్తూ ఇంద్రుడితో మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నమాట. ఓకే, సో 11వ అధ్యాయం మొదటి శ్లోకం హైమౌతి మాతజీ చదవండి. శ్రీ శుకవాచ ఏవం సంశతో ధర్మం వచః ప్రత్యురచేతసః నైవాగృహ్ణంత సంభ్రూంత పలాయన పర నృపా నైవాగృహ్ణాంత సంభ్రూంత పలాయన పరా నృపః సుఖదేవ గోస్వామి పలికెన్. ఓ రాజా, అసుర సేనాపతి యొక్క వృత్తాసురుడు ధర్మోపదేశం కావించినను భయాతురులైన సేనా నాయకులు పలాయన చిత్తులై అతని మాటను వినలేదు. హరే కృష్ణ ప్రభు. సో ఈయన పిలిచినా గానీ ఇంకా అసుర సైనికులు ఈయన మాట వినలేదు, వాళ్ళు పలాయనం అయిపోయారు, తిరిగి వెనక్కి రాలేదు. ఓకే గౌరీ మాతాజీ. నిశీర్యమాణం పృతనామాసురీమసురర్షభః కాలానుకూలైస్త్రిదశహై కాల్యమానామనాథవాత్ దృష్ట్వా తప తప్యథ సంక్రుద్ధా ఇంద్ర శత్రురమర్హితే మర్హితా దృష్ట్వా తప తప్యథ సంక్రుద్ధా ఇంద్ర శత్రురమర్హితః తాన్ నివార్యౌజసా రాజన్ నిర్భర్త్రై రాజన్ నిర్భర్త్సైధ ఉవాచః తాన్ నివార్యౌజసా రాజన్ నిర్భర్త్రై దమో వాచః పరీక్షన్ మహారాజు అనుకూల సమయమును అదునుగా కొని దేవతలు అసురసేనను వెనుక నుండి దాడి చేసి సేనానాయకుడు లేని చందమున అసురులు నందరిని తరిమివేయనారంభించి
తన సేనల దీనావస్థను గాంచిన అసురశ్రేష్ఠుడ వృద్ధాసురుడు మిగిల ఖిన్నుడయ్యను ఇంద్రశత్రువని ఇంద్రశత్రువని పిలువబడి ఆ అసురుడు అట్టి పరాజయంను సహింపజాలక దేవతలను నిరుద్ధించి క్రోధముతో ఇట్లు దూషించసాగెను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదం. ఓకే, సో అసురులు పారిపోతుంటే పారిపోయే వాళ్ళని ఇంకా వెనక నుంచి దేవతలు తరమటం కూడా జరిగింది. ఎప్పుడైతే దేవతలు అసురుల్ని తరుముతున్నారో ఆ దేవతలను చూసి ఇంద్రుడిని చూసి వృత్రాసురుడు ఇప్పుడు మాట్లాడటం అనేటువంటిది స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు దాకా అసురుల గురించి మాట్లాడారు, అసురులతో మాట్లాడారు, ఇప్పుడు దేవతలతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కమిష్టి మతజీ స్వర్గః శూరమానినాం న సర్గః శూరమానినాం. దేవతలారా, ఈ అసురులు వ్యర్థముగా జన్మించినట్టి వారు. నిజముగా వీరు తల్లి గర్భము నుండి వచ్చిన మలము వంటి వారే. అట్టి శత్రువులు భయముతో పరుగిడినప్పుడు వారిని వెనుక నుండి చంపుట వలన లాభమేమిటి? వీరుడైన వాడు ప్రాణభయము కలిగిన శత్రువులను చంపరాదు. అట్టి సంహారము ఎంత మాత్రము ప్రశంసనీయము కాదు. అట్టి స్వర్గమునైనను ప్రాప్తింపజేయదు. హరే కృష్ణ ప్రభు. అంటే దేవతలని వాళ్ళ యొక్క ప్రవర్తనని వృత్తాసురుడు నిందిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు భయపడి పారిపోతున్నారు. భయపడి పారిపోయే వాళ్ళ వెనకాల పడి మీరు ఇంకా వాళ్ళని భయపెడుతూ వాళ్ళని చంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే ఎవరైతే శత్రువు భయపడి పారిపోతున్నారో వాడిని చంపడం అనేటువంటిది ఒక వీరుడి యొక్క లక్షణం కాదు, కానీ మీరు అలా చేస్తున్నారు. మీరు అలా చేయడము అనేటువంటిది ఏదైతే ఉందో మీకు అది స్వర్గాన్ని కూడా ప్రాప్తింపజేయదు అని చెప్తున్నారు. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, వృత్తాసురుడు దేవసురులు ఇరువురిని దూషించెను. అసురులు ప్రాణభయముతో పరిగెడిన దేవతలు వారిని వెనుక నుండి చంపసాగిరి. ఆ రెండు కార్యమును ఏహమైనవే. యుద్ధము జరిగినప్పుడు ఇరుపక్షాల వారు వీరోచితముగా పోరాడుటకు సిద్ధపడి ఉండవలెను. వీరుడెన్నడూను యుద్ధరంగము నుండి పారిపోడు. విజయమో వీర స్వర్గమో అని నిశ్చయించుకొని అతడు ముఖాముఖి యుద్ధమునకు దిగును. వీరత్వమనగా అదియే. శత్రువును మాటున వధించుట ప్రశంసనీయమైనది కాదు. శత్రువు వెన్నుచూపి ప్రాణభయముతో పరిగెట్టినప్పుడు అతనిని చంపరాదు. అది యుద్ధ మర్యాద. హసురసేనను వృత్తాసురుడు తల్లి మలముతో పోల్చి అవమానపరచెను. మలము పిరికి పందయైన పుత్రుడు తల్లి గర్భము నుండియే బయటకు వత్తురు. ఆ రెండింటిని తేడా లేదని వృత్తాసురుడు పలికెను. తులసీదాసు కూడా ఇటువంటి పోలికనే చేయుచు పుత్రుడు పురీషము ఒకే నాలము ద్వారా బయటకు వత్తురని పలికెను. అనగా వీర్యము మూత్రము జననేంద్రియము ద్వారానే ప్రవహించును. అయినను వీర్యము సంతానమును కలిగింపగా మూత్రము వ్యర్థమైనది. కనుక పుత్రుడు వీరుడు కాగా భక్తుడు గాని కానిచో అతడు పురీషమే గాని పుత్రుడు కాదు. చాణుక్య పండితుడు దీనిని గుర్చి ఇట్లు పలికి ఉండెను. క్రోధ పుత్రేన జాతేన యోన విద్వాన్న ధార్మిక కానేన చక్షుష కిం వా చక్షు పీడైన కేవలం. వీరుడు గాని భక్తుడు గాని కానట్టి పుత్రుని వలన ప్రయోజనమేమిటి? అట్టి పుత్రుడు గుడ్డి కన్నా వంటివాడే. గుడ్డి కన్నా చూచుటకు ఉపయోగపడని కాని కష్టమును మాత్రమే కలిగించును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే మాధవ్, సో ప్రభుజీ గారు ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో వృత్తాసురుడు అసురుల్ని నిందించారు, దేవతల్ని నిందించారు. అసురుల ప్రవర్తనకి అసురుల్ని నిందించారు, దేవతల ప్రవర్తనకి దేవతల్ని నిందించడం అనేటువంటిది జరిగింది. అసురులు ఏం చేశారు? పారిపోతున్నారు. అంటే మీరు వీర లక్షణాలను కలిగి ఉండలేదు, మీరు పారిపోతున్నారు కాబట్టి మీరు తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి మలం లాంటి వాళ్ళు మీరు అని అన్నారు.
చాణక్య పండితుడు చెప్పినటువంటి ఇంకొక ఆ అంటే ఎవరు చెప్పారని చెప్పారండి ఇక్కడ తులసీదాసు. సో తులసీదాసు కూడా ఇలాంటి ఒక ఉపమానాన్ని ఉపయోగించి చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఎప్పుడైతే వీర్యం ద్వారా జన్మించినటువంటి వాడు వీరుడై ఉండాలి, అలా కాకపోతే ఆ జననేంద్రియం ద్వారా వచ్చినటువంటి మూత్రంతోనే సమానము వీరుడు కానిటువంటి పుత్రుడు. కాబట్టి ఆ మీరు వీరుడుగా మీరు ఎదుర్కోవట్లేదు అని అంటే విజయమో వీర స్వర్గమో, అంటే మరణించినైనా మరణించాలా, మరణించి స్వర్గానైనా పొందాలా, లేదంటే విజయాన్ని సాధించి రాజ్యానైనా పొందాలా, ఈ రెండు చేయకపోతే పిరికి వాళ్ళలాగానే భావించబడతారు. పిరికి వాళ్ళలాగా భావించబడినటువంటి వ్యక్తి వాళ్ళ యొక్క పుట్టుక వృధా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు ఇక్కడ. ఓకే నెక్స్ట్ నీలరాణి మాత. యది వ ప్రధనే శ్రద్ధ సారం వా క్షుల్లక హృది. యది వ ప్రధనే శ్రద్ధ సారం వా క్షుల్లక హృది. అగ్రే తిష్టత మాత్రం మే నచేద్ గ్రామ్య సుఖే స్పృహ. అగ్రే తిష్టత మాత్రం మే నచేద్ గ్రామ్య సుఖే స్పృహ. హరే కృష్ణ. ఓ తుచ్చులకు దేవతలారా, మీరు మీకు నిజముగా వీరత్వమున శ్రద్ధ ఉన్నచో, హృదయాంతరాలములలో మీకు ధైర్యమున్నచో, మీరు ఇంద్రియ భోగ లాలసులు కానిచో క్షణకాలము నా ఎదుట నిలుపుడు. భాష్యము శ్రీల ప్రభుపాదకి జయ. దేవతలను దూషించుచు రుద్రాసురుడు ఇట్లు పంతమాడసాగెను. ఓ దేవతలారా, మీరు నిజముగా వీరులైనచో నా ఎదుట నిలబడి మీ ప్రతాపమును చూపుడు. మీరు యుద్ధము చేయగోరనిచో ప్రాణభయము కలవారనిచో నేను మిమ్ములను చంపను. నేను వీరులు కాని వారిని యుద్ధము చేయగోరని వారిని చంపునంతటికి కుచితమతుడును కాను. మీకు మీ ప్రతాపమున వీరత్వమున శ్రద్ధ ఉనచో నా ఎదుట నిలుపుడు. హరే తుచ్చులకు దేవతలారా అనేటువంటి మాటని దేవతలను కూడా ఆయన నిందిస్తున్నారు. అలాంటి ఆయన ఏమంటున్నారు, ఎందుకు అలా అంటున్నారు అని అంటే, మీరు నిజంగా వీరులైతే, మీ వీరత్వం మీద మీకు నమ్మకం ఉంటే మీరు వచ్చి నాతో యుద్ధం చేయండి. ఒకవేళ మీకు వీరత్వం మీద నమ్మకం లేకపోతే, మీరు నాతో యుద్ధం చేసి గెలుస్తాను అనేటువంటి నమ్మకం లేకపోతే, మీరు ఒకవేళ పారిపోవాలి అనుకుంటే, మేము నేను మిమ్మల్ని పారిపోతున్నా కానీ వెంటబడి చంపేంతటి మీలాంటి ప్రవర్తన నాకు లేదు, నేను మిమ్మల్ని వదిలేస్తాను, మీ రాజ్యాన్ని వదిలేస్తాను, మిమ్మల్ని వదిలేస్తాను. ఒకవేళ మీకు యుద్ధం చేయడానికి శక్తి సామర్థ్యాల మీద, మీ శక్తి సామర్థ్యాల మీద మీకు ఒకవేళ నమ్మకం లేకపోతే, కాబట్టి మీరు నా ఎదుట నిలబడండి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. నా ఎదుట నిలబడితే నాతో యుద్ధం చేయండి అని అడుగుతున్నారు. ఓకే శ్రీలత మాత. ఏవం సురగణాన్ క్రుద్ధో ఏవం సురగణాన్ క్రుద్ధో భీషయన్ వపుషారిపూన్. ఏవం సురగణాన్ క్రుద్ధో భీషయన్ వపుషారిపూన్. వ్యనధత్ సుమహాప్రాణో యేన లోకా విచేతసః. వ్యనధత్ సుమహాప్రాణో యేన లోకా విచేతసః. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలికెను, క్రుద్ధుడు మహావీరుడు అగు రుద్రాసురుడు తన బలిష్టమగు కాయముతో దేవతలను భయభీతులను చేసెను. అతను గొంతెత్తి గర్జన చేయగా దాదాపు సమస్త ప్రాణులు మూర్ఛిల్లినవి. హరే కృష్ణ. దేవతలతో ఒంటరిగా యుద్ధం చేయడానికి రుద్రాసురుడు ప్రయత్నం చేస్తున్నారు, ఈ విషయాన్ని మనకి సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు. అయితే ఈయన గర్జిస్తే గొంతెత్తి అన్ని ప్రాణులు కూడా మూర్ఛలపోయాయి అనమాట, అంటే చివరికి దేవతలతో సహా అంత గొప్ప అంత గంభీరంగా ఆయన గర్జించడం అనేటువంటి జరిగింది. లక్ష్మణ స్వామి ప్రభు. తేన దేవ గణ సర్వే వృత్ర విస్ఫోటనే నవై. లక్ష్మణ స్వామి ప్రభు మల్లేశ్వరి మాతాజి చదవండి. తేన దేవ గణ సర్వే వృత్ర విస్ఫోటనే నవై. నిపేతుర్మూర్ఛితా భూమౌ యతైవాశ నినాహతాః. నిపేతుర్మూర్ఛితా భూమౌ యతైవాశ నినాహతాః. సింహగర్జనను బోలిన వృత్తాసురుని గర్జనను వినినంతట దేవతలు వజ్రహతులై వారి చందనమున మూర్ఛితులై నేలబడిరి. హరే కృష్ణ ప్రభుజీ.
ఆయన గర్జన విన్నటువంటి దేవతలు కూడా మూర్చ పడిపోయారు అని చెప్తున్నారు. ఓకే గౌరీమాత మమర్ధ పద్యాం సురసైన్య మాతురం మమర్ధ పద్యాం సురసైన్య మాతురం నిమీలితాక్షాం రణరంగ దుర్మద నిమీలితాక్షాం రణరంగ దుర్భద దుర్మద గాం కంపయన్ను యతశూల ఓజస గాం కంపయన్ను యతశూల ఓజస నాలాం వనం యూథ పతిర్యతోన్మద నాలాం వనం యూథ పతిర్యతోన్మద దేవతలు భయంతో కన్నులు మూసుకొనగా వృత్తాసురుడు త్రిశూలమును చేపట్టి తన బలముతో భూమిని కంపించుచు అరణ్యమున మదపటేనుగు వెదురు నాళములను తొక్కివేసినట్లుగా రణరంగమున తన పాదముల కింద వారిని త్రొక్కివేయసాగెను. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఈయన చేసినటువంటి గర్జనకి మూర్చ పడిపోయినటువంటి దేవతల మీద కాళ్ళు వేస్తూ తొక్కుతూ నడుస్తున్నారు అనమాట వృత్తాసురుడు. సుజాత మాతాజీ విలోక్యతం వజ్రధరోత్యమర్షిత విలోక్యతం వజ్రధరోత్యమర్షిత స్వశత్రవే అభిద్రవతే మహాగదాం స్వశత్రవే భేద్రవతే మహాగదాం చిక్షేపతామాపతి చిక్షేపతామాపతి పతతీం సుదుస్సహాం క్షిపతే తామా పతతీం దుసుస్సహాం జగ్రాహనామేన కరేణ లీలయా జగ్రాహవామేన కరేణ లీలయా. వృత్తాసురుడు వ్యవహారమును గాంచిన స్వర్గరాజుడు ఇంద్రుడు దానిని సహింపజాలక అప్రహిత మగు ఒక మహాగదను అతనికి పైకి విసిరెను. కాని అది తనను సమీపించినంతనే ఆ అసురుడు దానిని సునాయాసముగా ఎడమ చేతితో పట్టుకొనెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే సో మరి ఇంద్రుడు ఊరుకోలేదు. ఇంద్రుడి చేతిలో ఉన్నటువంటి గదని వృత్తాసురుడి మీదకి విసిరేశారు. ఆ గదని ఎడమ చేతితో సునాయాసంగా పట్టుకున్నారు వృత్తాసురుడు. నెక్స్ట్ లక్ష్మణ స్వామి ప్రభుజీ. హరే కృష్ణ. మహేంద్రవాహం గదయోర్విక్రమః జఘాన కుంభస్థల ఉన్నదం మృదే జిగాన కుంభస్థల ఉన్నదం మృదే తత్కర్మ సర్వే సమపూజయన్ రూపం తత్కర్మ సర్వే సమపూజయన్నప్ప. పరీక్షన్ మహారాజా ఇంద్రశత్రువు పరాక్రమశాలినగు వృత్రాసురుణ్ణి కుపీతుడై యుద్ధరంగమున భీకరనాదము చేసి అదే గదతో ఇంద్రుని వాహనమగు ఐరావతమును కుంభస్థలంపై కొట్టెను. అతని ఆ వీరోచిత కార్యమును ఇరుపక్షముల ఎందల సైనికులు ప్రశంసించిరి. ఇంద్రుడు వేసినటువంటి గదని ఎడమ చేత్తో పట్టుకున్నటువంటి వృత్తాసురుడు మళ్ళీ ఆ గదని ఇంద్రుడి యొక్క వాహనమైనటువంటి ఐరావతం యొక్క కుంభస్థలం మీద కొట్టడం అనేటువంటిది జరిగింది. అది రెండు పక్షాల వాళ్ళు కూడా ప్రశంసించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ అన్నపూర్ణ మాతాజీ. ఐరావతో వృత్ర గదాభిమృష్టో ఐరావతో వృత్ర గదాభిమృష్టో విఘూర్ణితో ద్రిహీ కులిసాహతో యత విఘూర్ణితో అద్రిహీ కులిసాహతో యత అపాసరద్భిన్న ముఖ సహేంద్రో అపాసరద్భిన్న ముఖ సహేంద్రో ముంచన్న సృక్ సప్త ధనుర్భృశాస్తః ముంచన్న సృక్ సప్త ధనుర్భృశాస్తః పర్వతము వజ్రహతమైన కళ్యాణమున ఉపాసురుని గదచే కొట్టబడిన ఐరావతము తీవ్ర వేదనతో రక్తం కప్పుతూ
పద్నాలుగు గజాల దూరం వెనుకకు పోయి మిగుల క్లేశముతో ఇంద్రునితో పాటు నేలబడెను. హరే కృష్ణ. ఏ విధంగా అయితే వజ్రంతో పర్వతాన్ని కొడితే ఎలా ఉంటుందో అలా ఆయన వేసినటువంటి గద ఏదైతే ఉందో అది ఐరావతం యొక్క కుంభస్థలం మీద తగలటం వల్ల ఐరావతం రక్తం కక్కుతూ ఎన్ని అడుగులంటే 14 గజాల వెనక్కి వెళ్ళిపోయింది. 14 గజాల వెనక్కి వెళ్ళిపోయి కింద పడిపోయింది. ఇంద్రుడు కూడా దాని మీద నుంచి కింద పడడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ గౌరీమాత చదవండి. ససన్నహాయ ససన్నవాహాయ విషన్న చేతసే. ససన్నవాహాయ విషన్న చేతసే. ప్రాయుంత భూయః సగధాం మహాత్మా. ప్రాయుజ్ఞ భూయః సగధాం మహాత్మా. ఇంద్రో అమృతస్యంధికరాభిమర్ష. ఇంద్రో అమృతస్యంధికరాభిమర్ష. పీతం వ్యధక్షత వాహో అవతస్తే. వీత వ్యదక్షత వాహోవ తస్తే. ఇంద్రవాహనము ఐరావతము ఈ విధముగా గాయపడి అలయుటియు తన వాహనమునకు ఆ రీతి కీడు కలుగుటను గాంచి ఇంద్రుడు కిన్నులగుట కిన్నుడగుటను చూచిన మహాత్ముడు వృత్తాసురుడు ధర్మము నెరిగినవాడి తిరిగి ఇంద్రుని ఆ గదతో మోదుటకు విరమించెను. ఈ ఆ అవకాశమును వినియోగించుకుని ఇంద్రుడు అమృతము స్రవించి తన హస్తమును అర్థముతో ఏనుగును తాకి దాని గాయములను మాన్పి వేదనను పోగొట్టెను. పిదప ఏనుగు ఇంద్రుడు లేచి మామూలుగా నిలబడేది. హరే కృష్ణ ప్రభు. యాక్చువల్గా ఎప్పుడైతే వృత్తాసురుడు అలా కొట్టేశారో, కొట్టేసినప్పుడు ఇంద్రుడికి మళ్ళీ సమయం ఇవ్వకూడదు. ఎలా అంటే ఏనుగు కింద పడిపోయింది, ఏనుగు రక్తం కక్కుతూ ఉంది. ఇంద్రుడు మళ్ళీ మళ్ళీ ఆ సమయం తీసుకొని మళ్ళీ ఏనుగుకి ఆయన ఆయన అమృతం తాగి ఉన్నాడు కాబట్టి ఆయన చేతితోటి ఏనుగును తాకిగానే ఏనుగు నయం అయిపోయింది, నార్మల్ అయిపోయింది. కానీ ఆ మధ్య సమయంలో ఉన్నటువంటి ఆ కొంచెం సమయాన్ని కనుక ఆయన ఆసరాగా తీసుకుని ఉన్నట్లయితే కనుక వృత్తాసురుడు ఇంద్రుడి మీద ఆ గదతోటి దాడి చేసి ఉండేవాడు. ఇంద్రుడి మీద దాడి చేయలేదు, ఎందుకంటే ఆయన 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 ఏనుగు మీద లేరు కాబట్టి, ఆయన నేల మీద పడి ఉన్నారు కాబట్టి. నేల మీద పడి ఉన్నటువంటి సమయంలో దాడి చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు అని వృత్తాసురుడికి తెలుసు కాబట్టి అలా చేయకుండా ఎదురు చూశాడనమాట, మళ్ళీ తిరిగి ఇంద్రుడు లేచే వరకు. సో ఇంద్రుడు ఆ ఐరావతానికి నయం చేసేశారు, తర్వాత మళ్ళీ నార్మల్గా లేచి ఉంచోవడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ ఆపుదామండి, తర్వాత రేపు చూద్దాము వృత్తాసురుడు ఏ విధంగా ఇంద్రుడిని నిందిస్తాడు, ఏ విధంగా ఇంద్రుడికి బుద్ధి చెప్తాడు అనేటువంటి విషయం మనకి రేపు శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. మంచకల్పతరూభ్యశ్చ కృపాసిద్ధేయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. శ్రీమద్భాగవతం కీ జై. శ్రీ ప్రభువా.